లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఒక్క క్షణం స్పందించు, ఒకరినైనా ప్రేమించు, మనిషిగా ప్రవర్తించు, మానవతని బ్రతికించు. కంటికి నిద్రిస్తేనే కలనిస్తుంది, ఆ కల కోసం శ్రమిస్తేనే నిజమవుతుంది. మొక్కకు నీళ్లేస్తేనే పువ్విస్తుంది, ఆ పువ్వుతో పూజిస్తేనే పుణ్యం వస్తుంది. కానీ మనం ఏమీ ఇవ్వకుండానే తల్లి జన్మనిస్తుంది, జన్మనిచ్చి జీవితాంతం ప్రేమిస్తుంది. ఒక్క క్షణం స్పందించు, తల్లి మనసు మెప్పించు, మనిషిగా ప్రవర్తించు, మానవతని బ్రతికించు. ఇంటి పేరునిస్తాడు, ఈశ్వరుడై కాస్తాడు. యజమానినంటాడు, నౌకరిలా పనిచేస్తాడు. తన కలని నీతో నిజం చేస్తాడు, నీకోసం తన సుఖాన్ని వదిలేస్తాడు. ఒక్క క్షణం స్పందించు, తండ్రి బరువు స్వీకరించు. తమ విద్యను మీకు ధారబోస్తారు, తమ ప్రతిభను నీలో చూసి మురుస్తారు. తమదైన శైలిలో బోధిస్తారు, తమకంటే ఉన్నత స్థితికి చేరుస్తారు. తమాపరా భేదం లేకుండా రేపటి పౌరులను తీర్చిదిద్దుతారు. ఒక్క క్షణం స్పందించు, గురువులను గౌరవించు, మనిషిగా ప్రవర్తించు, మానవతని బ్రతికించు. కష్టం వస్తే తలుస్తావు, కన్నీటితో పిలుస్తావు, కోరికలతో ముంచెత్తుతావు, కోటి మొక్కులు మొక్కుతావు. కనికరించవేమని విసుక్కుంటావు, కనికరిస్తే చాలు విరగబడతావు. ఒక్క క్షణం స్పందించు, ఆ దేవుణ్ణి ఆరాధించు. మానవ జీవితంలో ప్రతి మనిషి ఈ నలుగురిపై ఆధారపడే పెరుగుతాడు, కానీ చివరికి వాళ్ళని మరిచిపోయే స్థితికి వస్తాడు. నువ్వు పుట్టేటప్పుడు ఈ ప్రపంచం గురించి గాని ఈ నలుగురి విలువ గాని తెలియదు. మనకు ఎన్ని తెలిసినా తర్వాత వారి సహాయంతో ఎదిగి మనకి అన్నీ తెలిసిన తర్వాత వీళ్ళని మరిచిపోతే మళ్ళీ నీ పుట్టుక స్థానానికి వెళ్ళినట్టే. అప్పుడు ఏమీ తెలియకపోయినా అన్నీ నేర్పడానికి తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఎదిగానని తల్లిదండ్రులను వదిలేస్తే నీకు దేవుడు గాని ప్రపంచం గాని నేర్పేది గుణపాఠమే. భవిష్యత్తులో బ్రతకడానికి నానా కష్టాలు పడి సునామీ వస్తే కూలిపోయే ఇల్లు కడతాం గాని భవిష్యత్తులో మనం కూడా ముసలివాళ్ళం అవుతాం కదా అని కన్న తల్లిదండ్రులను చూసి మీకు మీ తరతరాలకి మిగిలే పుణ్యం మూటగట్టుకోరేందుకు. ఒక్క క్షణం స్పందించండి, ఒకరిలోనైనా మార్పు తెండి, మానవత్వం చూపించండి, ముసలి వాళ్ళను వదిలేకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.